శరీర మాలిన్యాలను తొలగించేది స్నానం. స్నానం అనేది శుచి శుభ్రతల సంకేతమే గాని పవిత్ర కార్యం కాదు. పూజ చేయడానికి స్నానం చేయడానికి సంబంధం లేదు. కానీ స్నానం చేసిన తరువాతనే పూజ చేయడంలో ఒక అంతరార్థం ఉందని చెప్పవచ్చు. మామూలు స్నానం కాని శిర స్నానం కాని అభ్యంగన స్నానం కాని చేసిన తరువాత శరీర మాలిన్యాలన్నీ తొలగింపబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నాడు యోగి వేమన. దేవుడు కానుకలకు దొంగ పూజలకు లొంగడు. దైవ పూజకు కావాల్సింది అలంకరించుకున్న దేహం కాదు, అంకిత భావం గల మనస్సు కావాలి. పరమాత్మని పూజకు ముఖ్యమైంది మనస్సు. దేవుడు ఆడంబర పూజలను అంగీకరించడు. భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఇదే విషయం చెప్తాడు. దేవుణ్ణి హృదయ కమలంతో పూజించాలే కాని డాబు దర్బాలతోనూ ధూప దీపాలతోనూ నేతి ప్రసాదాలతోనూ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.